ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి, ఎవడు ఏం చేయలేడు, భయం అనేటువంటిది లేదు అనేటువంటి కొడాలి నానికి భయం అన్నది పరిచయం చేయడం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఒకటి, వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి భవనాలు ఆస్తులు కూలగొట్టడం ఒక ఎత్తు, కొడాలి నాని మీద కేసులు, మొన్నొక్క కేసు, ఇప్పుడు తాజాగా మరొక కేసు, వరుసగా కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. బెదిరించారని లేకపోతే కనుక ఆస్తులు లాక్కున్నారని ఇట్లాంటి కేసులు. ఈ నేపథ్యంలో కొడాలి నాని తాజాగా హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు, తనకి బెయిల్ కావాలి, ముందస్తు బెయిల్ కావాలని. అంటేనే భయం పరిచయం అయినట్టు, అరెస్ట్ చేస్తారన్నటువంటి భయం వచ్చినట్టు. సరే, దాడులకు సంబంధించి అయితే భయపడకపోవచ్చు కానీ కానీ మొన్న ఇంటి మీదకి రాళ్ళు ఇసిరిన రోజున బయటికి రాలేకపోయాడంటే ఆ రోజున ఫిజికల్ భయాన్ని చూపించారు, ఇప్పుడు లీగల్ భయాన్ని అంటే కోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితి, చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తారన్నటువంటి భయము ఆరంభమైంది. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలా.